నమస్తే వెల్కమ్ టు న్యూస్ సిక్స్టీన్ ఫేస్ టు ఫేస్ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి షురు అయిపోయింది అన్ని పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి చాలా డివిజన్లలో ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీలను నమ్ముకొని ఉన్న నాయకులు ఈసారి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది ప్రతి డివిజన్లో అయితే ప్రస్తుతం మనం భారతీనగర్ డివిజన్లో ఉన్నాం భారతీనగర్ డివిజన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన డివిజన్ అని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు సేలింగంపల్లి నియోజకవర్గంలో సగభాగం పటాన్చెరు నియోజకవర్గంలో సగభాగంగా ఉన్న భారతీనగర్ డివిజన్లో బీజేపీ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లతో ఓటం పాలైంది అయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీని గెలిపించేందుకు స్థానిక ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆ పార్టీ సీనియర్ నాయకులు నందారెడ్డి గారు మొదటి నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు నిజంగానే ఆ పరిస్థితి ఉందా సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఈ డివిజన్లో అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడున్న పరి పరిస్థితిలో మంచి టీం ఫామ్ అయిపోయింది డిస్టిక్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి గారు కానీ నందీశ్వర్ గౌడ్ వాళ్ళ సన్ ఆశిష్ గౌడ్ గారు కానీ మళ్ళీ టీడీపీ నుంచి మనకు వచ్చారు శ్రీకాంత్ గౌడ్ గారు అని యువకుడు తర్వాత ఇక్కడ బలరామ్ శ్రీకాంత్ ఇప్పుడు మా డివిజన్కి వచ్చేసరికి మన్నే శ్రీకాంత్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ ఏంటంటే అంత కలెక్టివ్ చేయగలుగుతారు ఇప్పుడు మళ్ళీ పాత బీజేపీ కంటే ఇంకా స్ట్రాంగ్ అయింది అనుకోవచ్చు గతంలో చూస్తే మేము ఎం ఎంపీగా గెలిచాము ఎమ్మెల్యేగా గెలిచాము ఒక కార్పొరేటర్ మాత్రం లాస్ట్ టైం వన్ సిక్స్టీ ఫైవ్ ఓట్స్ తోటి పరాజయం అయింది ఈసారి మాకు బీజేపీకి మంచి అవకాశం కూడా ఉంది బాగాలో రఘునందన్ గారు గెలుస్తున్నారు అది క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ వచ్చేసి మాది ఇప్పుడు ఈ కార్పొరేటర్ ఎలక్షన్ సెమీఫైనల్ అవుతుంది ఈ సెమీఫైనల్ గెలిస్తేనే మేము ఫైనల్ ఫైనల్లో బండి సంజయ్ గారు కంపల్సరీ సీఎం అవుతారు మీరు మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తాను ఈ మాట మీకు గుర్తు చేస్తాను అని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నారు కంపల్సరీ ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఈ క్వార్టర్ ఫైనల్లో రఘునందన్ గారు గెలుస్తున్నారు సెమీఫైనల్కి వచ్చి ఈ కార్పొరేటర్ డివిజన్లో ఇప్పుడు మాకు ఒకటే సీట్ ఉంది ఈసారి మేము కనీసం ఎక్స్పెక్ట్ చేసేది మా బండి సంజయ్ గారు ఫార్టీ టు ఫిఫ్టీ వరకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గెలుస్తాము కూడా అందులో త్రిబుల్ వన్ డివిజన్ కానీ డబల్ వన్ టూ సత్యనారాయణ కానీ ఇంకోవరు వచ్చినా కూడా గెలిచే అవకాశాలు చాలా మెరుగుగా ఉన్నాయి సార్ నందరెడ్డి గారు ఏదైతే ప్రస్తుతం మనం భారతీ నగర్ డివిజన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అత్యంత వేగంగా డెవలప్ అవుతూ ఉన్న ఈ డివిజన్లో సమస్యలు కూడా అంతే ఉన్నాయని చెప్పి ఒక మాట వినిపిస్తుంది ఏంటి ప్రధానంగా ఏమేమి సమస్యలు చూడవచ్చు మీరు స్థానికులు ఇదే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు అన్నది కరెక్టే సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎంత డెవలప్మెంట్ అయిందో అంత అయింది డెవలప్మెంట్ రోడ్లు వేశారు వెంటనే వెరీ షార్ట్ పీరియడ్లో మళ్ళీ తోవడం పైప్లైన్ వేయడం అంత మంచి రోడ్లు మనకి లాస్ అయ్యాము ఇంకోటి ఏంటంటే ప్రతి ఏ నాయకుడు వచ్చినా ఏదో ప్రజలకు చేయాలని అనుకుంటారు అలానే ఆధర్శడి కూడా చేయాలని పోయాడు వాళ్ళు నిర్ణయాలు రాంగ్ అయినాయి అంతే వాళ్ళు ఏందంటే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ పెట్టారు అవి యూస్ఫుల్ కాదు కాలనీలో ఎవరు పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళారు తర్వాత ఫుడ్ పాతింగ్ చెప్పారు వాళ్ళకు సరైన నిర్ణయాలు ఇవ్వక దానివలన కొంచెము అందులో ప్రతి ఏదైతే రూలింగ్లో ఉందో వాళ్ళకైతే నిరుత్సాహపరిస్తులు ఎక్కువ ఉంటారు దాంతోటి ఆ అవకాశం తీసుకొని మేము ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కూడా ఏవైతే వాళ్ళతో అవ్వలేదో ఆ పనులు మేము చేస్తామని చెప్పి గ్యారంటీ ఇచ్చి ప్రజలతో ఈసారి గెలిచే అవకాశాలు మాకున్నాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు ఈ డివిజన్లో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది సరే మీరన్నట్టు సింధు ఆదర్శ రెడ్డి గారు కార్పొరేట్ అయిన తర్వాత మేము వందల కోట్లతో సాధ్యమైనంత వరకు అభివృద్ధిని చేసి చూపెడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది తాగునీటి సమస్య కూడా బాగానే కనిపిస్తూ ఉంది అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తూ ఉంది నిజమేనా ఏమనుకోవాలి ఇక థియరీకి ప్రాక్టికల్కి డిఫరెన్స్ ఉంటుంది థియీలో ఏందంటే మనం రాతపూర్వకంగా అన్నీ చెప్పగలుగుతాం ప్రాక్టికల్ అక్కడ ఉండాలి ముందున్న వచ్చిన వాటర్ వన్ అవర్ వచ్చేది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వస్తుంది ముందున్న పైప్ లైన్ తీసేసారు అది మనకు ఒక థర్టీ ఇయర్స్ వరకు ఇంకా పనిచేసే పైప్లైన్ అన్నీ తవ్వేసి గతుకులు ఏదైనా అతుకు అతుకే తర్వాత ఈ విధమైన దెబ్బ మళ్ళీ ఒకటి వాటర్ అనేది వన్ అవర్ వచ్చేది ఇక్కడ హాఫ్ అన్ అవర్ వచ్చింది డ్రైనేజ్ అంటారు డ్రైనేజ్ ఓకే వాళ్ళ వరకి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు చేశారు ఆ థర్టీ పర్సెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ లాట్ ఎందుకంటే వాళ్ళకి డౌన్ పోటు ఉంది అది ఓవర్ఫ్లో అవుతుంది వాళ్ళ ఇంట్లలోకి వస్తుంది చాలా ఇబ్బంది పడ్డారు అతను చెప్పాము ఒకసారి ఆదర్శికి చెప్పాము చేశాడు కానీ అది సరిపోవట్లేదు అది వాళ్ళకి ఏంటంటే సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎల్ఐజీ నుంచి లేరు వాళ్ళేమో రాంచపురంలో ఉంటారు వాళ్ళకు ప్రతి చిన్న విషయము ఇక్కడ ఉన్న అధికారులు కూడా సొసైటీ లేదు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ రాత్రి పిలిచినా ఏం సమస్య ఉంది అది వాటర్ నుంచి బయటికి వెళ్ళిపోతే ఫ్రీగా ఉంటుంది ఇవన్నీ తెలుసు కాబట్టి మాకు ఎక్కువ అవకాశం ఉంది మేము చేసి కూడా చూపిస్తాము సార్ నందారెడ్డి గారు మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి ఇవి ముప్పై ఏళ్ళుగా మీ పార్టీని నమ్ముకొని మీరు ఇదే పార్టీలో ఏ కార్యక్రమం వచ్చినా నేనున్నానన్నట్టు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ పార్టీలో పదవుల విషయానికి వస్తే నందారెడ్డిని ఎందుకో పార్టీ పక్కన పెట్టేస్తుంది అని చెప్పి మీ అభిమానులు కానివ్వండి కొందరు బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నమాట ఏంటి నిజంగానే ఆ పరిస్థితుందా మీ పార్టీలో ఈసారైనా నందారెడ్డి గారికి ఏదన్నా అవకాశం ఉందా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే ఏం చెప్పదలుచుకున్నారు ప్రొఫెసర్ నాగసారావు కానీ ఇంకా చాలామంది ఆకుల రవీందర్ ఇట్లా మంచి మంచి మేధావులు చెప్పారు బీజేపీలో పదవుల గురించి ఆశించాము ఇప్పుడు కూడా నేను ఆశించాను కాకపోతే ఒక చిన్న ఆశ ఏందంటే ఇంత సీనియర్ ఉన్నారు అవకాశం ఇస్తే ఇంకా మెరుగైన డెవలప్మెంట్ ఏదైనా చేయవచ్చు అని అడిగి ఆ ఆశతోటి అడుగుతున్నాను ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా అదే స్ఫూర్తితోటి అదే మన తోటి అదే కాన్ఫిడెన్స్ తోటి ఎవరికి ఇచ్చినా మా పార్టీలో నేను చేయనిగారు ఉన్నాను అవకాశం మాకిచ్చినా ఇతరులకు ఇచ్చినా నాకంటే సమర్థులు ఉన్నారంటే ఇచ్చిన మేము వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళతో పాటు ముందుకు సాగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సార్ నందారెడ్డి గారు కానీ ఇంకొక ప్రశ్న వినిపిస్తూ ఉంది ఒకవేళ ఈసారి మీ కాదని వేరే వాళ్ళకి ఎవరికైనా టికెట్ వస్తే మీరు అంతే యాక్టివ్గా ప్రచారం చేసే పరిస్థితి లేదు అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తూ ఉంది మీ పార్టీలో నుంచే నిజంగానే అనుకోవాలా లేదంటే బీజేపీ గెలిపే లక్ష్యంగా నందారెడ్డి పనిచేయబోతూ ఉన్నారు మాకు తెలియని విషయాలు మీకు తెలిసినాయి అని అంటే నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడే మీ ద్వారా నాకు తెలిసింది ఇది నాకు రాకుండా వేరే వాళ్ళకి వస్తే చేయనా అది కరెక్ట్ కాదు మేము బీజేపీలో అలాంటివి ఉండవు ఎవరికి వచ్చినా కూడా అదే స్ఫూర్తి అదే ధర్మం మాది బీజేపీలో అదే ఉంది అదే సిద్ధాంతాలు కట్టుబడి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నాకు వస్తే కొంచెం బరువు తగ్గుతుంది నాకు రాకపోతేనే ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అతన్ని గెలిపించే బాధ్యత నా మాది ఉంటుంది మా యొక్క బూత్లో ఇప్పటివరకు నేను లాస్ట్ టైం కూడా అంజరెడ్డి గారు గెలిచారు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఓట్స్ నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్లో లీడింగ్ అంతకుముందు నరేంద్రకి లీడింగ్ అంతకుముందు సత్తయ్య గారు లీడింగ్ అంతకుముందు టీడీపీ కా అది సదాశివరెడ్డి గారు లీడింగ్ అదే లీడింగ్ ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను నేను నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా అదే స్ఫూర్తితోటి అదే పట్టుదలతోటి అదే క్రమశిక్షణతో మీకు మీరు చూడండి మీరు లైవ్లో కూడా మళ్ళీ మీరు మీతో మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నారు కదా ఇదే మాట చెప్తాను అదే స్ఫూర్తితోటి ఈ బూత్లలో గెలిపించే ప్రయత్నం నేను చేస్తాను సార్ ఏదైతే రామచంద్రపురం కానివ్వండి భారతీనగర్ డివిజన్ కానివ్వండి మన పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గంలోని ఈ మూడు డివిజన్లలో బీజేపీ నాయకుల మధ్య సత్యత లేదు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు నందారెడ్డి ఏదన్నా కార్యక్రమం తీసుకుంటే ఇంకొక ఆయనకి నచ్చదు అన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి అవి కేవలం ఆరోపణలేనా నిజంగానే గ్రూప్ రాజకీయాలు ఏమైనా ఉన్నాయా పటాన్ చెరు బీజేపీలో అంటే ఏం చెప్పదలుచుకున్నారు సీనియర్ నాయకుడిగా అవి చిన్న చిన్నవి ప్రతి పార్టీలో ఉంటాయి ఏదైతే ఇప్పుడు మన మ్యాచ్ వెళ్ళే వరకు నన్ను తీసుకోవాలి నేను ఏ ఆడగలుగుతాను అది ఆడగలుగుతాను అంటారు ఒక్కసారి స్పోర్టివ్గా మైదానంలో దిగిన తర్వాత అందరు యూనిటీగా పనిచేస్తారు అలాంటి చిన్న చిన్నవి సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకోవచ్చు అంత పెద్ద అయితే ఎవరి దగ్గర లేవు ఇప్పుడు డిస్టిక్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి యంగ్ జిల్లా ప్రధాన కార్యక్రమం మహేందర్ అంతా ఎంగు ఉన్నారు అంతా లోపట ఉన్నారు నేను ఒకడనే ఫిఫ్టీ త్రీ అనుకుంటున్నాను ఇక్కడ డివిజన్లో కూడా ఫార్టీ ఇయర్స్ శ్రీకాంత్ ఉన్నాడు అట్లాంటి విభేదాలు ఏం లేవు ఒకవేళ మ్యాచ్కి వెళ్ళే ముందు ఇవన్నీ ఉంటాయేమో అని ఒక్కసారి ఎంటర్ అయ్యే ఎలక్షన్ అయిన తర్వాత అందరూ ఏకతాటి మీద నడుస్తారు ఈసారి పట్టుదలతో గెలిపియ్యాలనే ఉద్దేశంతో ఉన్నారు ప్రతి లోపల ప్రతి ఒక్కరికి ఆ కసి అనేది ఉన్నది ఈసారి ఎలా అయినా గెలవాలి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనుల విధానం కానీ ఇదే కానీ విరుక్త అయ్యారు జనాలు ఈసారి బీజేపీకి అవకాశాలు ఇచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే యువకుల్ని పార్టీ జెండాలు మోపిస్తున్నారు తప్ప గెలిచిన నాయకులు యువతను పట్టించుకోవట్లేదు ఏదైనా ఇబ్బందులు అయితే కనీసం స్పందించడం లేదని చెప్పి కొందరు యువకులు ప్రశ్నగా వినపడుతుంది సరే మీరంటే స్థానికంగా ఉన్నారు కాబట్టి మీరు అందరికీ సుపరిచితులే ఒకవేళ మీకు అవకాశం వచ్చి మీరు గెలిస్తే యువతకేమన్నా చేయబోతూ ఉన్నారా లేదంటే అందరి నాయకుల్లానే నందారెడ్డి గారు కూడా మిగలబోతున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు యువకులుగా అని అంటే ఇక్కడ మా ఎల్ఏజిలో వన్ ట్వంటీ వన్ ట్వంటీ షాప్స్ ఉన్నాయండి అయితే మోడీ గారు ఇచ్చిన స్కీమ్స్ ఫిఫ్టీ థౌజండ్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని అవగాహన చేసి వారు సెల్ఫ్ మీద ఉండాలి ఇప్పుడు ప్రతి పౌరునికి మనం అడిగే హక్కు ఉంటుంది బా దాంతోపాటు కొంచెం బాధ్యత కూడా ఉండాలి అదే పార్టీలో ఉన్నా అని కూడా ప్రశ్నించే బాధ్యత ప్రజల పార్టీలో పోరాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది కాకపోతే బాధ్యతను మర్చిపోద్ది అంటున్నాం మన బాధ్యత ఎంతవరకు ఉందో మన బాధ్యత చేసి దాని తర్వాత పోరాడాలంటే యువకులకి ఇప్పుడు వన్ ట్వంటీ షాప్స్లో పూట సెవెంటీ మెంబర్స్కి మోడీ వారి స్కీమ్ వచ్చింది దాంతో అందరూ కొంచెం బాగున్నారు ఇంకా యువకులు అని అంటే సెల్ఫ్ డిఫెన్స్ మనకు చైనాలా కావాలండి మనం ఎంతసేపు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వద్దు అది ఏ పార్టీ రాని టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ ఏది ఉన్నా కానీ కొంచెం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెంచుకోవాలి మనము నలుగురికి ఉద్యోగం ఇచ్చేలా మేధావులు మన దగ్గర ఉన్నారు మేధావులు అంటే చాలా మేధావులు మొన్న మీరు చూసే డ్రోన్ ఇన్వెస్ట్ చేసి అతనికి సిక్స్ క్రోస్ కారిస్తాను అని కూడా అతను వచ్చి నా మా భారతదేశం మా భారతదేశం యులకే జాబులు రావాలని అతను వచ్చి ఇక్కడే జాబ్ చేస్తున్నాడు అట్లా కొంచెం వాళ్ళకు ఉన్న టాలెంట్ బయట పెడితే వాళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా యువకులు వాళ్ళు సెల్ఫ్గా చాలా సంపాదించుకోగలుగుతారు వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేయాలి అంతే వద్ద ఇంకా దాంతోపాటు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఫైనాన్షియలే కానీ స్కీమ్స్ కానీ లోన్స్ కానీ ఈ ఉచిత అనేటివి కొంచెం తగ్గించేసి ఈ యువకులకు ఎక్కువ ఇస్తే మనకు ముందు పోనీకే నేషన్కి ముందు పోనీకే చాలా అవకాశాలు సార్ ఇంకొక మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి ఒకవేళ రిజర్వేషన్లు గతంలో ఉన్నట్టే ఉంటే మహిళకు అవకాశం వస్తే ప్రమోదరెడ్డి గారిని మీరు బరిలో దింపాలని భావిస్తున్నట్టు బయట ప్రచారం నడుస్తూ ఉంది ప్రమోదరెడ్డి గారు కూడా మనతో పాటే ఉన్నారు మీ భార్య గారు అయితే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే కేవలం భార్యలని ముందు పెట్టి మొత్తం భర్తలే నడిపిస్తూ ఉన్నారు మొత్తం వాళ్ళే కార్పొరేటర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది ఏంటి మేడంతో మాట్లాడినప్పుడు చాలా అవగాహన ఉంది ఈ డివిజన్ మీద ఆవిడ పరిస్థితి అలా లేదని అనిపిస్తుంది ఏంటి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ఒకవేళ మీ కుటుంబం నుంచి మేడంకి అవకాశం వస్తే ఇప్పుడు మేడంకి అవకాశం వస్తే ఈ ఏరాలో మంచి క్లేవర్ అని అంటే ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు శశికళ యాదవరెడ్డి మహిళ మంచి నాలెడ్జ్ ఉంది ఇక్కడ పుష్ప నాగేష్ స్టార్టింగ్లో కొంచెం తడబడ్డది దాని తర్వాత ప్రజల సమస్యల గురించి తెలుసుకొని ఆమె కూడా షీజ్ గ్రోన్ యాజ్ టాప్ లీడరు ఇప్పుడు గోదావరి ఆంజరెడ్డి ఉంది మహిళ తర్వాత ఆదర్శ రెడ్డి ఉంది ఆమె మహిళ వీళ్ళందరినీ స్ఫూర్తి ఇప్పుడు వీళ్ళ నలుగురు వచ్చిన తర్వాత మహిళల్లో పట్టు కూడా ఒక చైతన్యం వచ్చింది ఒక మంచి అవగాహన వచ్చింది నేను కూడా చేయగలుగుతాను చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వచ్చి ప్రజలతో మీరు ఇప్పుడు టీవీలలో చూస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి జనా మహిళలకు కూడా అవగాహన ఉంది కాకపోతే కొంచెం వీళ్ళకి ప్రజల్లో వీళ్ళ ప్రమోదరెడ్డికి ఎందుకంటే వాళ్ళ మదరు సర్పంచ్ చేసింది వాళ్ళ అన్నయ్య సర్పంచ్ హైదనగర్లో వాళ్ళ బాబాయ్ కొడుకు మలక్పేట ఎమ్మెల్యే ప్రజల్లో ఆమెకు చాలా అవగాహన ఉన్నది బీద ప్రజలకి వెళ్ళి బడుగు బలిగిన వర్గాలతోటి కలిసిమెలిసింది ఇంకోటి మా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఎస్సీ ఎస్టీ వాళ్ళతో అటాచ్మెంట్స్ చాలా ఉన్నాయి మా ఊరికి వెళ్ళిన మీరు హైదరాబాద్ తొరూరు పేరు విని ఉండొచ్చు వీళ్ళ బాబాయ్ పిల్లలు అన్నమాట చాలా బాగుంటారు వాళ్ళు ఏదైనా ఉంటే సమస్యలు ఏదైనా వాళ్ళతో చేయడం కానీ వాళ్ళు అడిగే విధానం కానీ చాలా బాగుంటాయి వాళ్ళకి మాయమాటలు చెప్పి బడుగు వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు కానీ వాళ్ళకి సమస్యలు తీరట్లేవు అయితే వాళ్ళతో ఎక్కువ ఉంటాం వాళ్ళకే ఎక్కువ చూస్తాం మాకు మాస్ ఏరియా ఎక్కువ ఉంది నాకు ఏదైనా ఫుడ్ మిగిలితే నేను వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు వా బడుగు పలిగిన వారు వాళ్ళు ఫెన్స్లో చాలా వాళ్ళు ఉన్నాయి వాళ్ళ గురించి తెలుసుకున్నాను వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏంది ఎలా ఉంటారు అనేది వాళ్ళకి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆమె కూడా అవగాహన ఉంది ప్రతి అన్న సమరాధన కార్యక్రమంలో చూసింది బీద వాళ్ళని ఎట్లా హెల్ప్ చేయాలి ఏ విధంగా అనేది వీళ్ళ ఇన్స్పైర్ చూసి ముందుకు వెళ్తారు అట్లాంటి నేను ఈమె కార్పొరేటర్ అయితే నేను వెళ్ళి పక్కన కూర్చోనండి ఈ ఆమెతోటే చెప్పిస్తాను ఆమెనే చేయాలి ఆమెకే రైడ్స్ ఇస్తాం మేము ఎంఎంటిఎఫ్ ట్రైన్లకి సంబంధించి అప్పుడు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో కొంతమంది ఇళ్ళు కూలగొట్టాల్సి వచ్చింది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు కొంతమందికి వచ్చినాయి ఇంకొంతమందికి రాలేదు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది అసలు ఆ కొంతమందికైనా వచ్చినాయా రాని వాళ్ళకి ఏమన్నా మీకు అవకాశం వస్తే రాబోయే రోజుల్లో రాబోతున్నాయి అంటే ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు ఇప్పుడు ఎంఎంటిఎస్ ఈఎస్ఏ ఫ్రెన్స్ దగ్గర అది కూలగొట్టింది అది వాస్తవమే అయితే దాంట్లో నందీశ్వరగౌడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇంద్రేశంలో ఇల్లు కట్టించారు ఇల్లు రెడీగా ఉన్నాయి అవి ఇవనికే ఆక్యుపై చేసుకోనికే రెడీగా ఉంది కానీ ఈ ప్రభుత్వం ఎందుకు డిలే చేసిందో అర్థం కావట్లేదు వాళ్ళకి మాత్రం ఇవ్వలే ఇవ్వలేదు కొందరికి ఇచ్చారు మరీ ఆ వాస్తవంలో పలకడం వాస్తవం కాదు ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చింది ఎయిటీ ప ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ వాళ్ళకి అవకాశం వస్తే స్థానిక ఎమ్మెల్యేతో కానీ ఎంపీతోటి కానీ కేంద్రంలో మా సెంట్రల్లో మా ఎంపీ ఇద్దరు ఉన్నారు బండి సంజయ్ తోటి కానీ వీళ్ళందరికీ ఫుల్ఫిల్ చేసే ఫుల్ఫిల్ చేయనికే గట్టిగా ప్రయత్నం చేస్తాను ఫస్ట్ అదే చేసిన తర్వాతే వేరే కార్యక్రమానికి అనుకుంటున్నాను సార్ నందరెడ్డి గారు మిమ్మల్ని చూస్తూ ఉన్నాము మీ దగ్గరకు వచ్చే ముందు స్థానికులతో కొందరితో మాట్లాడాము ఏంటి నందరెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే చాలా సింపుల్గా ఉంటారు అని చెప్పి వాళ్ళు చెప్పారు మేము స్వయంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రాజకీయ నాయకుడు అంటే మంది మార్బలం హంగు ఆర్బాటం అన్నీ పెద్ద ఎత్తున కనిపిస్తుంటే మీరేమో సింపుల్గా ఉన్నారు ఏంటి మీలాంటి వాళ్ళని ప్రజలు గమనించి ఓట్లేసే పరిస్థితి ఉందా ముఖ్యంగా ఈ భారతీనగర్ డివిజన్లో అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఉన్నారు సార్ నేను డక్కన్ ఇంజనీరింగ్లో అక్బర్ బాయ్ తోటే కూర్చున్నాను ఫస్ట్ సెకండ్ ఇయర్ తర్వాత స్పోర్ట్స్ సైడ్కి వెళ్ళి అఫిషియల్ ఎంపైరింగ్ ఏ వన్ డివిజన్ వరకు చేశాను తర్వాత ఇలా స్థానికులకి ప్రతి ఒక్కరితోటి ఎలా అటాచ్మెంట్ ఉందంటే టెంట్ హౌస్ ఇక్కడ పిండి ఉండేది వాళ్ళు స్థానికులు అప్పటి నుంచి చూశారు కాబట్టి వాళ్ళ ముందు నేనేదో స్టైల్గా వెళ్ళడం నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళు ఆప్యాయంగా నన్ను చూశారు అలాగే వార్డ్ మెంబర్గా రెండుసార్లు గెలిపించారు దాని తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లో నుంచి సగం వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు దాంట్లో కమిటీలో మళ్ళీ టెంట్ హౌస్లో వచ్చేసి కూడా సింపుల్గా ఉంటాడు హార్డ్ వర్క్ చేస్తాడని చెప్పి వీళ్ళ అభిమానం కొద్దీ నన్ను టెంట్ హౌస్లో కూడా ఇవ్వడం జరిగింది ఉపాధ్యక్షంలో మా రాజు మా ప్రెసిడెంట్ ఈ విధమైన సింపుల్గా ఉంటాడు కాబట్టి వాళ్ళు అభిమానిస్తారు కంపల్సరీ చేస్తారని నా యొక్క ఒపీనియన్ వాళ్ళ ప్రేమ అనేది ఎప్పుడు పోలేదు వాళ్ళ ప్రేమానురాగాలు ఇప్పటికీ అలాగనే ఉన్నాయి ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా ఒకవేళ బీజేపీ పార్టీ అభ్యర్థులకి నగర్ డివిజన్ ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఏం చెప్పదలుచుకున్నారు నేను అనేది ఒకటే ఒకటి మీకు మేము ఎన్ని చెప్పినా అని కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని అడిగి చూడండి మోడీ ఏం చేస్తున్నాడు ఏ విధమైన ఇప్పుడు త్రీ సెవెంటీ ఏ ఆర్గర్లు కానీ ఇండియన్ ఆర్మీకి ఇచ్చిన రైట్స్ కానీ పోలీస్కి ఇచ్చిన రైట్స్ కానీ ఏ విధంగా ఉందో చుట్టూ వరల్డ్ లోపల ఒకప్పుడు ఇండియా అని అంటే కొంచెం ఒక చిన్న చూపే ఉండేది మోడీ వచ్చిన తర్వాత ఏ విధంగా వెళ్ళిందో ఈరోజు బ్లిన్ క్లింటన్ తోట కానీ వాళ్ళతోటే కానీ ఏ విధంగా వాళ్ళ మోడీది నడవడిక కానీ మన లోపల గ్రేట్నెస్ కానీ ఎలా ఉందో అది మీరు మీ పిల్లల్ని అడిగి ఓడే ఓటేయమంటున్నారు ఆ పిల్లలు వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది వాళ్ళు చూస్తుంటారు ఇట్లా ఛానల్ చూస్తారు నెట్లో చూస్తారు మోడీ అందు గురించే బీజేపీకి వేస్తారని ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీకి వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని సార్ చివరిగా చెప్పండి సరే ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి నాయకుడిని అడిగే ప్రశ్నే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఏదైతే కార్పొరేటర్ టికెట్లకి పెద్ద ఎత్తున వాల్యూ ఉంది అన్ని పార్టీల్లో కార్పొరేటర్ అవ్వాలంటే ఆ టికెట్ కొనుక్కోవటానికి లక్షలు కోట్లు పెట్టాల్సి ఉంటుంది పార్టీకి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది మరి రేపు ప్రమోదర్ రెడ్డి గారిని నిలబెట్టడం కోసం నందారెడ్డి గారు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి బీజేపీలో అయితే ఉండవు సార్ ఇవి టికెట్ కొనాలి అంత అవసరం లేదు మేము ఇక్కడే కూర్చుంటాము నేను వెళ్ళే ఒక చిన్న అప్లికేషన్ ప్లెయిన్ వైట్ పేపర్ మీద రాసిస్తాను ఏమన్నా అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సో సో కార్పొరేటర్ అని వాళ్ళు పిలిచి మనకి హరవుడిని నేను సమర్థుడిని అనుకున్నప్పుడే మేము వెళ్తాం ఒక రూపాయి ఖర్చు ఉండదు జనాలకు ఇచ్చేది ఉండదు జనాలు కూడా ఆల్రెడీ నేను ఇప్పుడు మీ ఇంట్ ఇంతకుముందు ఫేస్బుక్లో పెట్టాను నేను నిల్చుంటున్నాను అని చాలామంది ఇతర పార్టీల నుంచి కూడా చాలా మా కాలనీ వాళ్ళు కానీ కూడా మంచి సపోర్ట్ ఉంది ఇట్లా పైసలు మాత్రం అసలుకి ఈ కాలనీలో ఫుల్ ఎడ్యుకేటెడ్ ఉన్నాయి అట్లాంటిది ఏమి ఉండదు అండి పైసలు ఇచ్చే విధానం కూడా ఉండదు వాళ్ళు తీసుకునేది కూడా ఉండదు ఎందుకంటే వీళ్ళు చాలా మీద వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ ఇక్కడ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ మా కాలనీకి వచ్చి మా కాలనీ ఒక ఎంప్లాయీస్ని నాడి సజెషన్స్ తీసుకెళ్తారు వాస్తువే కానీ హౌస్ బిల్డింగే కానీ లాయర్దే కానీ మెడికల్ డాక్టర్సే కానీ మా కాలనీలో ఎలా ఉన్నారని అంటే ఆల్రెడీ వరల్డ్లో నెంబర్ టెన్లో ఉన్న రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నాయి ఎడ్యుకేషన్లో ఉన్నాయి ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఒకటి రెండు మిస్ అయ్యాయి ఆ ప్రిమినరీ పాస్ అయ్యారు మెన్స్ వరకు వచ్చి ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో కొన్ని యాక్సిడెంట్ ఒకటేమో ఫీవర్ వలన కాలేకపోయారు కానీ దే ఆర్ వెరీ గుడ్ దాంట్లో వాళ్ళు కంపల్సరీ మనీ విషయంలోకి వస్తే అడగరు తీసుకోరు ఒకవేళ ఇచ్చినా వెళ్ళినా అని కూడా ఓట్ అయ్యారు అప్పుడు మనీ ఏడానికి మనం ఏదైనా వాళ్ళకి ఏదైనా లోపరుచుకోనికే లేకపోతే ఏదో ఒకటి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు సో చివరిగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో మీరు బీజేపీ నుంచి అవకాశం వస్తే ఖచ్చితంగా గెలుపు ఖాయమని ధీమాగా చెప్తూ ఉన్నారు ఒకవేళ మీ గెలుపు ఖాయమైతే ఒక ప్రశ్నించే గొంతుకుగా మారబోతు ఉన్నారా ఈ నగర్ డివిజన్ నుంచి నందారెడ్డి గారి కుటుంబం అంటే ఏం చెప్తారు కంపల్సరీ మీరు అన్నదానికి సమస్యల మీద పోరాడడానికి ఫుల్ రెడీగా ఉంటాం నమ్మ ఫస్ట్లో ఉంటాము ఇంకా సీనియర్స్లో అడ్వైజ్ తీసుకుంటాం ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ దాన్ని బట్టి ముందుకు వెళ్తాను మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న శ్రీకాంత్ గౌడే కానీ ఇంకా ఆశిష్ గౌడే కానీ ఇంకా చాలామంది కొంచెం ఇంటెలిజెంట్ వాళ్ళ ప్రశ్న వాళ్ళ ద్వారా కూడా సలహాలు తీసుకొని ఏ విధంగా వెళ్తే బాగుంటుంది ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది ఏ విధంగా ప్రజలకు లాభపడతారు ఏ విధంగా అయితే ప్రజలు సుఖంగా ఉంటారు మా డివిజన్లో అని అవన్నీ అవుట్ చేసుకొని ముందుగా వాళ్ళ వాళ్ళ సమస్యల మీద పోరాడికే ముందు ఉంటుంది మేడం ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు బరిలో ఉండబోతున్నారు మీ ఫ్యామిలీలో చాలామంది పొలిటికల్లో ఉన్నారు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు స్థానిక ఓటర్లకు ఒకవేళ మీకు అవకాశం వస్తే ప్రమోదారెడ్డి రెడ్డి గారిగా డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు త్రిబుల్ వన్ డివిజన్ నుంచి ఈ అవకాశం ఇస్తే నేను తప్పకుండా బరిలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను ఏ సమస్యలున్నా ముందుండి పోరాడాలనుకుంటున్నాము యువతకు కానీ సీ సీనియర్ సిటిజన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మేము పోరాడదలుచుకున్నాము ఈ డివిజన్ నుంచి నందారెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రామచంద్రపురం కానివ్వండి భారతీనగర్ డివిజన్లో ఆయన అందరికీ సుపరిచితులు ఇక్కడ స్థానికంగా ఏవైతే షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించిన ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు క్రికెట్కి సంబంధించి చాలామంది యువకులు ఆయన ఫాలో అవుతూ ఉంటారు ఆయన కెప్టెన్గా కూడా పది సంవత్సరాల నుంచి వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఒకటి రెండు అని కాదు ఏవైతే భారతీనగర్ డివిజన్ కానివ్వండి రామచంద్రపురంలో కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయో ఆ కార్యక్రమాలన్నింటిలో పార్టీలకు అతీతంగా నేను ఉన్నానని చెప్పి ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొంటారు దుర్గామాత ఉత్సవాల కమిటీలో కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు భారతీనగర్ డివిజన్ నుంచి సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ అవకాశం ఇస్తే మా గెలుపు ఖాయం అని చెప్పి నందారెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఈ డివిజన్ నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా ఖచ్చితంగా మీ ముందు నిలబడబోతుంది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో భారతీనగర్ డివిజన్ టికెట్ ఎవరికొస్తుంది బీజేపీ నుంచి ఒకవేళ వచ్చిన వ్యక్తులు గెలుస్తారా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చేరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ నుంచి